హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్. హాయ్ అండి, నేను మీ నాటి నరేష్. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఉదయ్. ఈ నెల 22 శ్రీరామనవమి సందర్భంగా కర్నూలు జిల్లా డోను మండలం కమలాపురం గ్రామంలో శ్రీరామ నవమి వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు నాతో పాటు చాలామంది వస్తున్నాం మా జబర్దస్త్ టీం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి మన డోను ఎంపీపీ రేగేటి రాజశేఖర్ రెడ్డి గారికి, అలాగనే బుగ్గన జయచంద్రారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సో మర్చిపోకండి, ఈ నెల 22 శ్రీరామనవమి రోజు డోన్ మండలంలో ఉన్నటువంటి కమలాపురం గ్రామంలో కలుసుకుందాం. అందరికీ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఆల్ ది బెస్ట్. హాయ్ అండి, అందరికి నమస్కారం. ముందుగా అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ యొక్క 22వ తేదీన శ్రీరామనవమి ఉత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు జిల్లా డోన్ మండలం కమలపురి గ్రామానికి మేము వచ్చేస్తున్నాం. నాతో పాటుగా మా జబర్దస్త్ టీం నుంచి బుల్లెట్ భాస్కర్, నాటి నరేష్, అలాగే జబర్దస్త్ ఉదయ్ వచ్చి మీకు బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ని పంచబోతున్నాం. ఇంత చక్కటి కార్యక్రమం మన డోన్ ఎంవీపీ అయినటువంటి రేగేటి రాజశేఖర్ రెడ్డి గారు యొక్క సహకారంతో జరుగుతుంది. అలాగే ఇంత చక్కటి కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి మరొక వ్యక్తి జయచంద్రారెడ్డి గారు. సో వీరిరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క శ్రీరామనవమి పండుగ సందర్భంగా మీ అందరికీ బోల్డ్ ఎంటర్టైన్మెంట్ పంచడానికి మేము వచ్చేస్తున్నాం. కలుసుకుందాం ఈ నెల 22వ తేదీన. థ్యాంక్ యూ మరొకసారి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్. ముందుగా అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఈ నెల 22న కర్నూలు జిల్లా డోన్ మండలం కమలాపూర్ గ్రామంలో రాములవారి గుడి దగ్గర శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ప్రోగ్రామ్కి నాతో పాటు నాటి నరేష్, జబర్దస్త్ లేడీ గేట్ వినోదిని ఉదయ్ వస్తున్నాం. సో మీరందరూ కూడా రావాలి. శ్రీరామనవమి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ టు మన డోన్ ఎంపీపీ రేగేటి రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అలానే దీనికి ఈ కార్యక్రమానికి మరొక ప్రోత్సహించినటువంటి వ్యక్తి బుగ్గన జయచంద్రారెడ్డి గారు. సో వీళ్ళకి మా ప్రత్యేక ధన్యవాదాలు. వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.